namaskaram. Adikavi Nannayya Bhattu Mahabharatanni andrikarinchi 1000 samvatsaralu avutunna sandarbhanga Nannayya Sahasrabdi Utsavala puraskarinchukoni Nannayya Bharatandrikarana yandali 128 padyalani vidyarthulaku andistunnam. పద్యము ఒకటి. శ్రీవాణి గిరిజా శిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమా వహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషాత్ సంపూజితావశ్యురై భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీగంధరా శ్రేయసే. పద్యము రెండు. రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాణధారాజల శాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతి. పద్యము మూడు. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత భక్త స్పృహులగు వారికి ఎప్పుడు బహుయాగంబుల ఫలంబు పరమార్థమిలన్. పద్యము నాలుగు. సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలు నానితరులు అక్షర రమ్యత నాదరింప నానారుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్గితంబుగన్. పద్యము ఐదు. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ ముగిజేయు దుర్వినీతులకు అనిమిత్తాగమంబులైన భయంబుల్. పద్యము ఆరు. గురుకులమునందు గురులకు పరిచర్యలొనర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెను గురుదయ అణిమాదికాష్ట గుణములతోడన్. పద్యము ఏడు. నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కుదారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీరెండును రాజులందు విపరీతముగావున విప్రుడోపు నోపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. పద్యము ఎనిమిది. బహువన పాదపాప్తి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాడి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయకశయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. పద్యం తొమ్మిది. తన ఎరిగిన అర్ధంబురుడనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పనివాడును ఘోరణరక పంకమునబడును. పద్యం పది.
రాజకులాగ్రగణ్య మృగరాజ పరాక్రమ రాజరాజ విభ్రాజిత శుభ్రకీర్తి పరిపాండుర సర్వదిగంతరాళ ఘోరాజి ముఖోపలబ్ధ విజయ ప్రమదాశ్రిత బాహుదండ నిస్తేజిత వైరివీర కులదీప మృడప్రియ విష్ణువర్ధన. పద్యం 11. చోనీ చక్రభరంబు గ్రక్కదల దిక్కుల్ మ్రోయగా నార్చి యక్షీణోత్సాహ సమేతులై రయమునన్ గీర్వాణును పూర్వ గీర్వాణవ్రాతము అబ్దిద్రక్షు నెడ దద్వ్యాపుష్ట నాగానన శ్రేణీ ప్రోత్థ విషాగ్ని ధూమ వితతుల్ శేషం పయోదావలిన్. పద్యం 12. అమృతముతో ఉద్భవమై అమరేశ్వర యోగ్యమైన హయరత్నము తద్విమలోదధి తీరంబున గ్వమరుగ ఏకతమ ఇచ్చ గుమ్మరుచున్నన్. పద్యం 13. వివిధోత్తుంగ తరంగ గట్టన చలద్వేలావ నైలావలి లవలీలుంగ లవంగ సంగత లతాలాస్యం బులీక్షించుచున్ దవళాక్షుల్సని కాంచిరంతనెదురం దత్తీరదేశంబునం దవదాతాంబుజపేన పుంజ నిపుణయ్యశ్వోత్తమం దవ్వులన్. పద్యం 14. నరసుర సిద్ధ కిం పురుష నాగనవశ్యర ముఖ్యులెల్ల నీ కరుణయ వేచినుండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరత బొందు పురంధర సర్వలోకసుందర శరణంబు నాకగుము దానవసూదన పాకశాసన. పద్యం 15. ఆయతపక్ష తుండహతి అప్పుల శైలములెల్ల ఉగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు ఈ పనిన్ పాయక వీపు నందవడు పాములమోవను వారికిన్ పనులు చేయను ఏమి కారణము చెప్పుము దీని పయోరుహాననా. పద్యం 16. నీ విజయోత్సాహమునకు లావునకు జవంబునకు అలౌల్యమునకు సద్భావమునకు మెచ్చి వరం బీవచ్చితి వేడుమెత్తి ఇష్టము నీకు. పద్యం 17. అమరుడవు అజరుడవు అజతుడవు అమేయుడవు నీకు అమృతమదియేల ఖగోత్తమ దీని ఒరులకిచ్చిన అమరులకును వారసాచ్యులగుదురుపోరన్. పద్యం 18. క్షమలేని తపసి తపమును ప్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమున తోయములట్టుల అద్రువంబులగు నివియల్లన్. పద్యం 19. పెంచితి ధర్మ మార్గమున ప్రీతియొనచ్చుచు ధారుణీ ప్రజన్ మంచితనేక యాగముల మానుగ దక్షణలిచ్చి విప్రులన్ నించితి సజ్జన స్తుతుల నిర్మలమైన యశంబుదిక్కులన్ సంచిత పుణ్య సర్వగుణ సంపదనెవ్వరు నీ సమానులే. పద్యం 20. వీరావతార సుఖ విస్తుత నిత్య ధర్మ ప్రారంభ
శిష్ట పరిపాలనాసక్త రాజా నారాయణాఖ్య కరుణారసపూర్ణ వీరశ్రీరమ్య రాజకులశేఖర విష్ణుమూర్తి. పద్యం 21. పరమేష్టి కల్పుడగు అప్పరాశరు సమాగమమున పరమ గుణైకాభరణకు అనవద్య మనోహరమూర్తికి సత్యవతికి అమ్ముని శక్తిన్. పద్యం 22. ఆ యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడ ఇలీలమెయిన్ కృష్ణద్వైపాయనుడన పరగి వచస్సీయుతుడు తపంబువలన చిత్తము నిలిపెన్. పద్యము 23. అమరాసురముఖ్యుల అంశములను మహిబుట్టి సకల జనపాలక సంఘములకు భారత రణరంగమునను లయమొందనేమి కారణమనినన్. పద్యం 24. యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులగు. పద్యం 25. బాలుండవు నియమవ్రతశీలుండవు నిన్ను ప్రీతి చేకొని తద్విద్యాలలనాదానము కరుణాలయుడై చేయు అమ్మహాముని నీకు. పద్యం 26. వాడి మయూకముల్ కలుగువాడ పరాంబుదిగుంకే ధేనువుల్ నేడిట వచ్చే ఏకతమనిష్టమెయిన్ భవదగ్నిహోత్రముల్ కోడిగవేల్వగాబడియే ప్రొద్దునబోయగచుండు ఏనియున్రాడు వనంబులోన మృగరాక్షస పన్నగబాధనందెను. పద్యం 27. అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల తతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడ కరంబదిగుడండ్రు తత్వవిదిగ్నుల్. పద్యం 28. శీలలనాస్థన ఘటిత విశాలోరస్థల వివేక చతురానన వాణీ లీలాస్పద విలస చాళుక్యాన్వయ పయోధి సంపూర్ణ శశి. పద్యం 29. అంబుజలోచనగని వినయంబున అమ్మునికి మృక్కి అనురాగముతోడం పుష్పాపచయ వ్యాజంబున విహరించుచుండే సకులుందాను. పద్యం 30. ఎట్టి సాధులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునికి తద్ద తగదు పతుల కడనయునికి సతులకు ధర్మువు సతులకేడు గడయు పతుల చూవే. పద్యం 31. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండు చూవే వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియు అన్మహాపదార్థములివియుండగా నరుడు తక్కువన నేర్చునే తన్ను మృచ్చిలన్. పద్యం 32. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూర్నుత వ్రతమొక బావి మేలు మరి భావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతు వది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటే ఒక సూర్నుత వాక్యము మేలు చూడగన్.
పద్యం 33. భరతుడ శేష భూభువన భార దురంధరుడై వసుందరంబరగి అనేక యాగముల బాయక భాస్కర జగ్ను కన్యకా సురుచిర తీరదేశముల సువ్రతుడైయొనరించి భూరి భూసురులకు నిచ్చే దక్షిణలు శుద్ధ సువర్ణ గవాస్వహస్తులన్. పద్యం 34. త్రిభువనాంకుశ దీప్తినిధి సమస్త భువనాశ్రయ ధర్మ దురంధర శుభయశః పరిశోభిత పూర్వ దిక్ ప్రభు విలాస కృపారస బంధురా. పద్యం 35. శ్రీనాథమూర్తి విభుద నిధాన మహాదాన తర్పిత ద్విజవర వేంగీనాథ పార్దనిభ అభిమాన మహార్ణవ మహేంద్ర మహిమాతిశయా. పద్యం 36. మతి దళపగ సంసారంబతి చెంచలము ఎండమావులట్టుల సంపత్ప్రతతుల్ అతిక్షణికంబులు గతకాలమెమేలు వచ్చు కాలము కంటెన్. పద్యం 37. నాకంటెను మీ కంటెను లోకములో అది కుడతి బలుండు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకున్ ప్రియ శిష్యుడటే అమిథ్యావచన. పద్యం 38. భూపనందనులు ఇవ్విధంగున భూరి శస్త్ర మహాస్త్ర విద్యోపదేశ పరిగ్రహ సిధి నున్నన్ అందరయందు విద్యోపదేశము తుల్యమైనను ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలన్. పద్యం 39. పక్షి శిరంబు తిరంబుగా నీక్షించితి ఒండుగాన నెత్తియుననినన్ లక్షించి ఏయుమని సూక్ష్మేక్షణం ద్రోణుండు పనిచే ఇంద్రతనూజున్. పద్యం 40. మానుగ రాజకుమారులతో ఒక్కట ఒక్కనాడు ద్రోణుడు గంగా స్నానార్థమరిగి అందు మహానియమస్తుడై నీళ్ళనాడుచునున్నన్. పద్యం 41. రాజకులశేఖర పరంతప వివేకభ్రాజిత జగద్వలయ వాసుర సముద్యుత్తేజ నిరవద్య యువతీమదన వీరోగ్రాజి విజయ త్రిభువనాంకుశ నరేంద్ర. పద్యం 42. శ్రీ జయ విభాసి వినమద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాంభోజ భువనైక సుందర రాజాన్వయతిలక రాజరాజ నరేంద్ర. పద్యం 43. అవనీ చక్రం పాదఘాత హతిన్ అల్లాడంగ అత్యుగ్రంబై రవ హుంకార రవంబునన్ వియదగారంభెల్లభేదిల్లన్ పాండవ కౌరవ్య గదా విఘట్టన అకాండ ప్రోత్థమై భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టం వయ్యే ఘోరాకృతిన్. పద్యం 44. సాల ప్రాంసు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్ర నిస్త్రింసు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాక్యున్ జగత్కర్ణ
పూర్ణాళోళద్గుణుజూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్. పద్యం 45. ఆపదయైనను ధర్మువు ప్రాపుగా రక్షింపవలయు పరమార్థము ధర్మాపాయమా ధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుటన్. పద్యం 46. నలసారము సంసారము అఖిల దుఃఖావహము భయనికేతనము అతి చంచలము పరాధీనం బిందుల జీవనమేల నమ్ముదురు తత్వవిదుల్. పద్యం 47. పురుషు కంటే మున్ను పరలోకమేగిన సతియ నోచినలియు సతులలోన పురుషహీనయైన పరమ పతివ్రతయ్యు జగము చేత ప్రయ్యపడదే. పద్యం 48. అలిగి యౌడు గరచి యాకటి పెలుచన నిలువనోపక అసుర నింగిదాక పెరిగి అరుగు దెంచే భీమ రూపంబుతో ఉగ్రభంగి భీముడున్న దశకు. పద్యం 49. శ్రీరాజరాజ వీర శ్రీరమణీ రమ్య గంధసింధురహయ శిక్షారూఢి దక్ష దక్షమకారి దయాలబ్ధ సుస్థిరైశ్వర్యపద. పద్యం 50. భారత వంశాచార్యుడు భారద్వాజుండు నాకపాయము శేషన్ ఘోరాజి అతని ఓర్చున పార పరాక్రమ సుపుత్రుబడ యగవలయున్. పద్యం 51. జ్వాలాభీలాంగుడు కరవాల బృహచ్చాపధరుడు వరవర్మ కిరీటాలంకారుడు వహ్నియపోలే రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్. పద్యం 52. వేదము వేదియుంగలుగు విప్రవరేణ్యుడగణ్య పుణ్య సంపాది పురోహితుండైన పాపము పొందునే భూపతిం ప్రతాపోదయ కానమీదగు గుణోన్నతి కిందగా ధర్మతత్వ సంవేది పురస్కరింపుడు పవిత్ర చరిత్రు మహీసురోత్తం. పద్యం 53. ఘోరాకారులు కృతహారవులు సభాల వృద్ధులై పడిరి దురాచారులు రాక్షసులు ముని ప్రారబ్ధాధ్వర సమిద్ధ పావక శిఖలన్. పద్యం 54. విమలమతి అన్యులకు విషయమే ధర్మాధర్మ నిర్ణయము చేయగా దివ్యమునీంద్ర దీని సువిచారము చేయుము ధర్మ సంకరముగా కుండన్. పద్యం 55. విద్యా విలాస పార్థివ విద్యాధర నిఖిల రాజ విద్యానిధి సీతద్యుతి విశదయశ ప్రసరజ్యోతిత సర్వలోక రాజమహేంద్ర. పద్యం 56. శ్రీ విభవ నిత్య నిలయ దయావర్ధిత ధారుణీ సురాన్వయ వేంగీ భూవల్లభ నిఖిల జగత్పావన శుభచరిత భావభవ నిభ శుభగా. పద్యం 57. కీర్తిలేని వానికి జీవనంబు నిరర్ధకంబ చూవే అవని మీద నిత్యమైన ధనము నిర్మల కీర్తియ అట్టి కీర్తి వడయుట శ్రమంబే. పద్యం 58.
సర్వలోక కర్మ సాక్షి ఈ కృష్ణుండు సాక్షిగాగా నీవు సకల వృద్ధరాజులొద్ద అర్ధరాజ్యమిచ్చితి పాండురాజ విభవమెల్ల రమణగుండు. పద్యం 59. ధరణిసురుల గురుల పరమయోగుల మహాభాగులైన అట్టి భాగవతుల రాజవంశవరుడు పూజించుచును వారి వలన పుణ్యకథలు వెలయ వినుచు. 60. పొలుపుగా బూసి కట్టి తొడి భూరి విభూతి ప్రకాశితంబుగా కలయగ తద్పురీజనులు కాంస్య మృదంగ ముకుంద వేణుకాహల పటహధ్వనులు చలగనాటలు పాటలు నొప్పే ఎల్లవారలు జని చేసి రచనలు దైవతకాత్రికి ఉత్సవంబుతో. 61. ఎంత తపం బొనరించియు సంతానములేని వారు సద్గతి బొందంగాంతురే ఈ తపమేటికి సంతానమువడయు మరిగి సన్మునినాథ. 62. నలుగురు నాలుగు వేదమ్ముల మంత్రములొప్ప బ్రహ్మముఖములూలెన్ వెలయంగ సంస్తుతించుచు అలగులు మాక భయమభయమని రయ్యనలు. 63. రాజభూషణ నిత్య సత్య సరస్వతీ విలసన్ముఖాంభోజ రాజమనోజ రాజ భూజన పూజ్యమాన మహాయశోరాజహంస పయోజినీవన రమ్య దిమ్ముఖ విక్రమోద్వేజితాహిత విష్ణు సన్నిభ విష్ణువర్ధన భూపతి. 64. శ్రీదయతోరస్థల విమలాదిత్యాత్మజ నిరంతరానందమతి కోదండపార్థ నిఖిలధరా దేవస్తుత్య రాజరాజ నరేంద్ర. 65. రాజునకు విజయమూలము రాజిత మంత్రంబు సుస్థిరంబుగదాని రాజాన్వయ రక్షింతే ధరాజనులకు కర్ణగోచరముగా గుండన్. 66. కడు జనువాడునై పురుషకార్యు దక్షుడునైన మంత్రి పెంపడరగ రాజపుత్రుల మహాధనవంతుల చేసి వారితో నొడబడి పక్షమేర్పడగనుండడుగా ధనమెట్టి వారికి కడుకొని చేయకుండునే జగన్నుత గర్వము దుర్విమోహము. 67. ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెరింగి వారినయుత్తమ మధ్యమాధమ నియోగములన్ నియమించితే నరేంద్రోత్తమ మృత్యకోటికి అనూనముగా తగు జీవితంబులు ఆయత్తముసేసి ఇత్తే దయ అయ్యి కాలము తప్పకుండగు. 68. వార్తయందు జగము వర్తిల్లుచున్నది అదియులేని నాడు అఖిల జనులు అంధకార మగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయుపతికి. 69. ఏ మరక జనుల యోగక్షేమంబుల నడుపుచున్న కృష్ణుని యోగక్షేమంబులడిగి అప్పుడు మహాముదమున ధర్మసుతుడు హరికిట్లనియన్. 70. ధరణీధర సర్వగుణా కరుణానిరత
sarva karyaika durandhara ninu badasina maakunu hari vikrama padayalani abiyungalave. పద్యం 71 వేద నినాదము ఆశీర్వాద నినాదము అనేక వాదిత్ర మహానాదంబు చలగే అన్య నినాదంబు జనంబులకు వినంబడకుండన్. పద్యం 72 శ్రీరమణీ ప్రియ ధర్మ విశారద వీరావతార సౌజన్య గుణాధార భువనైక సుందర వీర శ్రీ రమ్య బుధ వివేక నిధాన. పద్యం 73 రయ విజల తురంగమ తరంగములన్ మదనాగనక్ర సంచయముల సంచల చటుల సైనిక మత్స్యములన్ భయంకరంబై యదుహృష్టి భోజ కుకురాంధక వాగినియుంగలంగే నిర్దయతర రోష మారుత నితాంత సమీరితమై క్షణంబునన్. పద్యం 74 పెద్దలు హీనత బొందిరి తత్తయుహీనులు సమృద్ధి ధనరిరి నియమం వెద్ది విధియోగమున కసుహృద్దర్పోన్నతులు సూచి ఎట్లు సహింతున్. పద్యం 75 ఎల్లవారు నెరుగా వల్లని ధర్మువు వేల నీకు చెప్పనేల వలసే చిరుతవానికింత తరుసంటి పలుకులు సన్నే వృద్ధ జనములున్న చోట. పద్యం 76 కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనం లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిజ్జర ఉల్వీపతి సూచుచుండనని ఆస్వాదింతు ఉగ్రాకృతిన్. పద్యం 76 దారుని రాజ్య సంపద మదంగున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగా పిలిచిన యుద్ధురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుత రోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునన్. పద్యం 78 మాయాద్యూతంబున నిర్జేయులగా మమ్ము నిట్లు చేసిన కలున్ అన్యాయ పరుసెగుని అస్మత్సాయక జితహస్తు చేసి చంపుదు మాజిన్. పద్యం 79 రాజవంశవార్ది చంద్ర రాజదేవ నిత్యలక్ష్మి జయాభిరామ ధర్మమిత్ర మిత్ర విద్వదంభోజ వనపయోజ మిత్ర భూరి కీర్తి కౌముది రాజిత త్రిలోక నిఖిల రాజ నిత్య పూజిత. పద్యం 80 శ్రీ కీర్తి శ్రీవల్లభ లోక జనస్తుత్య సర్వలోకాశ్రయ రత్నాకర పరివృత సకల ధరాకాంత జితారి రాజరాజ నరేంద్ర. సుజను పద్యం 81 సుజనుల సహవాసంబున కుజనులు సద్ధర్మమతులగుట నిక్కము ధర్మజునొద్ద నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుండు ధర్మ మార్గుండునగున్. పద్యం 82 నరుడు నారాయణుండు నా బరగునాది మునులమిద్దర మందు నీ వనక నరుడ నేను నారాయణుండ అనూన శక్తియుతులమై మధ్యయోని పుట్టితిమి పేర్మి. పద్యం 83 భూమి సురోత్తముల్ ప్రకృతి పుణ్య విధాయులు వీరు ఋగ్యజుస్సామ పరాయణుల్ పరమ సాధు చరిత్రులు మీకు సంతత ప్రేమమునన్ శుభోన్నతులు
వెంచుచు నుండుట చేసి సద్గుణోత్థామ అరణ్యవాసమిది తద్దయునొప్పెడు మాకు చూడగన్. పద్యం 84. సురదుందు వినాదంబులు సురపాదప సంభవ ప్రసూన సుగంధోత్కర వాసిత పవనము విస్తరిల్లే ఆతనికి ఉదయ సమ్మద మెసగన్. పద్యం 85. ఈసున దుర్యోధన దుశ్శాసనులొగి పాండవులకు సభలో ఎగ్గుల్ చేసిన విని వారలను శాసింపక వగల బొగుల జనునే నీకున్. పద్యం 86. బిరుదాంక భీమ భీమేశ్వర కృతకృత్య ప్రసాద సౌజన్య గుణాభరణ పరగండ భైరవ పరనుపమణి మకుట ఘటిత పద బుధ వినుత. పద్యం 87. శ్రీరమ్య ధర్మనిత్య ప్రారంభ విభాసి రాజపరమేశ్వర గోరారి మదకుంభి కుంభ విదారణ దారుణ కుపాణ దక్షిణ హస్త. పద్యం 88. నరసిద్ధ సాధ్య విద్యాధర సురకన్యకల కంటే దమయంతియ సుందరి దాని సుస్వయం వర మరుదై వర్తిల్లుచున్నయది ఇప్పుడు మహిన్. పద్యం 89. నలుడును ధరణీ రాజ్యముదలగగా సర్వంబు నపహుతంబైన కడుందలరి దమయంతి దోట్కొని వెలువడియే అశేష రాజ్య విభవచ్యుతుడై. పద్యం 90. ఈతండు శాలిహోత్రుడో మాతలియో నలుడో ఎరులు మానవులు జవోపేతము గనిట్లు రథహయనీతి రుంగుదురే దారుణీ వలయమునన్. పద్యం 91. ధీరుడు భీష్ముడు గంగాద్వారమునందుల్లి పితృహితముగా శుభకర్మారంభుడగుచునుండే ఉదారుండధ్యయన సంతత వ్రతపరుడై. పద్యం 92. ధారుని లోపల స్వర్గద్వారం వై ఋషిని సేవితంబవు గంగాద్వారం వాడిన ధన్యుల చేరును శతకోటి తీర్థ సేవాఫలముల్. పద్యం 93. కలికాల భరత లక్ష్మీ లలనాస్పద వీర గుణ విలాస విరోధి ప్రళయాంతక నిఖిల మహీ వలయోద్భవ బాహు విష్ణువర్ధనమూర్తి. పద్యం 94. శ్రీమందిర బుధజన చింతామణి కోదండ పార్థ ధర్మ విచారోద్ధామ నలర్ణుగ భగీరథ రామచరిత్రాభిరామ రాజనరేంద్ర. పద్యం 95. అశ్వమేధమునకు అర్చితంబైన ఈ అశ్వరాజు నిండులపహరించి మృత్యుగొరక ఈ సముద్ర దేశంబున ఓట మెడదలేకయున్నవాడు. పద్యం 96. ఇలకున్ గంగ తరంగ సంగతులతోనే తెంచే ఆశాంతరంగులు ఆకాశము గపుచున్ తగ మహాభూత ప్రపంచంబుతో చెలువై యుండగా దాని ఈశ్వరుడు దాల్చిన్ సంగతోత్తుంగ పింగళ జటాగ్రమునందు పద్మదడ సంకాశింబుగాలిలతో. పద్యం 97. ధరణీసురవర మునిగణ పరివృతులై అరిగిగనిరి పాండవులు వియచ్చర నిర్జర సేవిత సుందర కందరమవు మహేంద్ర ధరణీధరము. పద్యం 98. ధర్మగ్నులైన పురుషులు ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్ ధర్మముగా మదిదలపరు ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్. పద్యం 99. ద్వాపరంబున
రెండు పాదముల చేసి నడుచు ధర్ము వేదముల్ నాలుగు తెరగులై ప్రవర్తిల్లు వేద శాస్త్రార్థ చోదితంబులై ధర్మ కామముల్ ధరణి వరగు. పద్యము 100. శ్రీరమ్య రాజకుల శేఖర రాజరాజ భూరి ప్రతాప పరిభూత విరోధి వర్గ హారామృతాబ్జహర హాసతుషార కుందస్పార దృశ్య ప్రసర పాండుకృత త్రిలోక. పద్యము 101. శ్రీ రాజరాజ కుల నిస్తార సుధాహార హీర సన్నిభ కీర్తి శ్రీరమణ ధనుర్విద్యాపారగ కోదండ పార్థ పార్థివ తిలక. పద్యము 102. ఈ రథమెక్కి తొల్లి అమరేంద్రుడు అనేక సహస్ర సంఖ్య తేవారుల రుత్ర శంబర బలాదులన్ ఉద్ధతులన్ జయించే వీరారి విభేది నీవును బలాఢ్యుడవై వదింపుము ఉగ్రయారతులన్ నివాత కవచాసురులన్ సమరాంతరంభునన్. పద్యం 103. సురలకు ప్రీతి చేసితి వసుందర కేగుము నిన్ను నీ సహోదరులు నిరంతరంగును ముదంబున చూడగ కురుచున్నవారు అరిమద భేది నీకు విషమాది ముఖంబుల మార్కొనంగా నోపరున నరులెవ్వరు హరికీ బంబులు మార్కొనునయ్యాయడన్. పద్యము 104. ద్రోణ ద్రోణజ కృప గీర్వాణ నదీజాంగపతులు అవశ్యమును భవద్భాణహతి చేసి సమరక్షోణి పరీక్షీణ బనుల బుదులు అవజితులై. పద్యం 105. పదివేల గజముల బలము గలవాడు పౌలస్యుతోడ కదనంబు చేసి అనేక యక్ష రాక్షసుల నిర్జించి ఉదిత శౌర్యోన్నతుడైన వాడు రుకోదరుడు ఏల పదవడి నిగృహీతుడయ్యే తానొక్క పన్నపు చేత. పద్యం 106. ఎదురబడిన వాణి వదలక శార్దూల శరభ సామజాది సత్వతతులన్ పట్టి తినుచునున్న అట్టినాకిప్పుడు భక్ష్యమైతి వీవు పాండుపుత్రా. పద్యం 107. ఖర కిరణ తాపమునన్ ఉరుతర దవదాహమున సోనితములైన వనాంతర తరుగతికి ఆప్యాయనకరమై వర్షాగమంబు కడుబెడగయ్యన్. పద్యం 108. శారదరాత్రులు ఉజ్వల లసత్తర తారక హార పంక్తులన్ చారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములు అంబర పురితంబులై.